అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. రోడ్లు, మౌలిక వసతుల పనులు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. ఇప్పటికే సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం దాదాపు తుదిదశకు చేరుకోగా నగరం లోపలికి వెళ్లే మార్గాలు కూడా చకచక ఏర్పాటవుతున్నాయి. సుమారు 2,000 కోట్ల విలువైన పనులను 2 రోజుల కిందట ప్రారంభించారు. ప్రభుత్వ భవనాల డిజైన్లు పూర్తయ్యే నాటికి కనీస వసతుల కల్పన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ప్రభుత్వ భవనాల డిజైన్ల ప్రక్రియ ఓవైపు కొనసాగుతుండగానే ఇతర పనులను వేగవంతం చేసింది ప్రభుత్వం. ఈ నెల 9న సుమారు 2,000 కోట్ల విలువైన పనులను ప్రారంభించింది. ఇప్పటికే రాజధానిలో మొదటగా నిర్మాణం చేపట్టిన సీడ్ యాక్సిస్ రోడ్ 80% పూర్తయింది. వచ్చే డిసెంబర్ నాటికి మొత్తం రోడ్డు నిర్మాణం పూర్తి చేసేలా అధికారులు ముందుకెళ్తున్నారు. ఇక ప్రభుత్వ భవనాలు, మౌలిక వస్తువుల కల్పనకు సుమారు 10,000 కోట్లు ఖర్చవుతుందని సిఆర్డీఏ అధికారులు అంచనా వేశారు. వీటిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి సరఫరా వంటి వాటికి ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు కూడా అప్పగించేసింది ప్రభుత్వం. రాజధాని నగరంలో వెళ్లే 8 ప్రధాన రోడ్లను నిర్మించేలా పనులు అప్పగించింది. ఈ రోడ్లన్నీ సీడ్ యాక్సిస్ రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు. దాదాపు 2,000 కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులతో ఈ రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు సిఆర్డీఏ అధికారులు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల ఇళ్లకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 3 ప్యాకేజీలుగా ఈ పనులను నిర్మాణ కంపెనీలకు అప్పగించింది సిఆర్డీఏ. ఎన్సీసీ, ఎల్ఎన్టీ, షాపూర్జీ, పల్లోంజీ కంపెనీలకు ఆయా ప్యాకేజీలు అప్పగించింది. ఇప్పటికే ప్రాథమిక పనులు మొదలయ్యాయి. లింగాయపాలెం, రాయపూడి గ్రామాల మధ్యలో ఇళ్ల నిర్మాణానికి మట్టి పనులు ప్రారంభించాయి కంపెనీలు. ఓవైపు రోడ్లు, ఇతర పనులతో పాటు ఇళ్ల నిర్మాణాలు కూడా వేగవంతం చేసేలా సిఆర్డీఏ ముందుకెళ్తోంది. రైతులకు తిరిగిచ్చిన ప్లాట్ల అభివృద్ధికి సుమారు 43,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వం లెక్కలు వేసింది. గ్రామాలను జోన్ల వారీగా విభజించి రైతుల ప్లాట్లను అభివృద్ధి చేస్తోంది సర్కార్. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లపై క్లారిటీ రానుంది. ఆ వెంటనే టెండర్లు పిలిచి వాటి నిర్మాణాలు కూడా ప్రారంభించాలనుకుంటోంది ప్రభుత్వం. అన్ని పనులు పూర్తి చేసేందుకు 15 నెలల సమయం తీసుకోవాలనుకుంటోంది. మొత్తానికి తొలిదశ నిర్మాణ ప్రక్రియను 2019 ఏప్రిల్ కల్లా పూర్తి చేసేలా పనులను వేగవంతం చేస్తోంది. రాజధానిలో కంపెనీల ఏర్పాటుకు సంబంధించి మాస్టర్ డెవలపర్ అంశంపై చర్చించేందుకు 2 రోజుల్లో సింగపూర్ టీం అమరావతికి రానుంది. స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్కు అప్పగించిన భూముల అభివృద్ధి, ఏపీకి కంపెనీలను తీసుకురావడంపై చర్చించనుంది ఏపీ ప్రభుత్వం. మొత్తానికి మొదటి విడత రాజధాని నిర్మాణం పూర్తయ్యే నాటికి అన్ని రంగాల్లో అభివృద్ధి చూపించేలా సర్కార్ పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది.